friends. Welcome to Hungry Dian. Miss Dian, Mama Mitch's new recipe. Pasta apa, Isam? Ada di Nisa. Carla super yummy Gandhi. Gandhi. Good try, Jesse Chudandi. Chala Bountundi. Kuro chala natchutundi. First time chusinatte please subscribe cheskondi. Chekunda recipe chusedam. Pasta teesukundam. Ippudu stove on chesinaka pan pettesukoni nayi vesesukovali. Nayi vedayaka kaju kismis baram vesesukundam. Manchiga venchesukovali. Ayyaka okka plate loki teesukundam. పాస్తాను కూడా వేయించుకుందాం. ఫ్లేమ్లో పెట్టేసుకొని పాస్తాని వేసేసుకోవాలి. కలవచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై వేగాక కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం. ట్రై చేసుకుంటే పాస్తా తొందరగా కుక్ అవుతుంది. 5 minutes తర్వాత మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ తీసేసుకొని పౌడర్ వేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకొని లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. బాయిల్ అవుతున్నాయి కదా, ఒకసారి కలిపేసుకుందాం. రాజి పౌడర్ని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. కొన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా బాగా కలిపేసుకొని ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ని వేసేసుకుందాం. ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకోవాలి. షార్ మిల్క్ వేయంగానే చిక్క పడుతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలి 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత పాస్తా కుక్ అయిపోయింది. చూసారు కదా, ఇలా కట్ అయితే పాస్తా కుక్ అనేది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని విడిగా పైసాన్ని సర్వ్ చేసేసుకోవడమే. అయితే చాలా నచ్చేసింది. సేమియాతోనే చేసేసుకున్నాం కదా, అది పాస్తాతోని ట్రై చేసి చూడండి. ఇది చాలా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్.